अल्लूर जिला देवीपट्नम तेलुगुदेशम पार्टी माजी मंडलाध्यक्षुलु सीनियर नायकुडु मंड्रु मधुसूदन राव पत्रिकेयुल समावेशम एर्पाटु चेशारु। ई समावेशंलो आयन मात्लाडुतू चिन्नरमणय्यपेट पंचायतीलो जरिगिन 2,40,00,000 नकिली डी पट्टाल कुंभकोणंलो వైసీపీ నాయకులతో పాటు నా మీద సొంత పార్టీ వారే కేసు పెట్టడం చాలా బాధాకరమని అన్నారు। అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణమే, కానీ సొంత పార్టీ వారే నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల జైలు జీవితం గడిపారని ఆయన అన్నారు। ఈ విషయమై నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్ద పలుమార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదన్నారు। పార్టీలో నుండి పీకేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని, నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి పనిచేయలేనని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు కార్యకర్తలు ఆయన అనుచరులు పాల్గొన్నారు। కార్యకర్తలు మరి పార్టీ పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులందరూ కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం। మరి పార్టీలో ప్రతిపక్షం విమర్శించడం, అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శించడం సర్వసాధారణమే, కానీ సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు తీవ్రమైన ఆరోపణలు చేయడం, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధ అనిపించింది। మరి నాతో కలిసి పనిచేసిన వ్యక్తులు కూడా నన్ను విమర్శించడం చాలా బాధ అనిపించి మరి సమావేశాన్ని ఈరోజు కార్యకర్తలకన్నది తెలాలన్న ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం। మరి స్వపక్షంలో ఉన్నవాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, నాతోటి సహచరులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఏదో లక్షలకు లక్షలు కోట్లు సంపాదించి ఎకరాలకు ఎకరాలకు ఉన్నానని చెప్పి నా పైన దుష్ప్రచారణ సాగించారు। మరి ఏదైతే కోరుకున్న మండలంలో 16 ఎకరాల భూమి కొన్నానని చెప్పి మరి ఎవరైతే ఆరోపిస్తూ ఉన్నారో తమ్ముళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే ఆ భూమిని చూపిస్తే అంటే అన్నీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। మరి 1,000 కోట్లు వచ్చేటప్పుడు చేతికి డబ్బు ఇచ్చే పరిస్థితులు ఈరోజు లేవు। మరి ఖచ్చితంగా అకౌంట్ ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి। ఎవరైతే ఇలాంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో, అపోహలకి తావిస్తూ ఉన్నారో, అలాంటి సోదరులకు నేను మనవి చేసేది విజ్ఞప్తి చేసేది కూడా ఒకటే, వారు వారికి ఏ విధమైన అకౌంట్ కావాలో, ఎవరి అకౌంట్ కావాలో కుటుంబంలో నా కుటుంబం సంబంధించి మరి ఆ అకౌంట్ను కూడా దగ్గరుండి చూపిస్తానని, అలాంటి సోదరులు ఎవరైనా అనుమానం వ్యక్తం చేసే సోదరులు తనతో కలిసి రావాలని, మరి నా దగ్గరున్న బండి దగ్గర నుంచి ప్రతి వెహికల్కి కూడా ఎక్కడైనా సరే లెక్క తప్పకుండా లెక్క చెప్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మండలానికి ఒక టీఎస్ఎల్ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తిని 85 నుంచి 35 నుంచి 35-36 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఇదే తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వ్యక్తిని, నా పైన లేని బురద సొంత పార్టీ వాళ్ళు చల్లడం బాధాకరంగా ఉంది, ప్రతిపక్షాలు విమర్శించడం సర్వసాధారణమే, సొంత పార్టీ వాళ్ళు విమర్శించడం చాలా బాధ అనిపిస్తూ ఉంది। మరి ఇంత పీకేలమైన వ్యక్తిని నన్నే ఈ రకంగా గాలికి వదిలేస్తే చిన్న చిన్న కార్యకర్తలు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకుంటారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను। కష్టాలు నష్టాలు కార్యకర్తలకి ఆటుపోట్లు సహజం, కానీ ఏదో సందర్భంలో పడకూడని దాంట్లో నన్ను ఇబ్బందులు పెట్టారు। ఇబ్బందులు పెట్టినా తాను బాధపడలేదు, కానీ ఒక పక్క కోవర్ట్నని చెప్పి వైఎస్ఆర్సీపీకి నేను కోవర్ట్గా పనిచేశానని మరి అతి ఉత్సాహం వ్యక్తపరిచే వ్యక్తులు కొందరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, వాళ్ళకి ఒకటే నేను ఛాలెంజ్ సవాల్ చేస్తూ ఉన్నాను।